నమస్తే సార్, మరి రాష్ట్రంలో అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే కోడ్ వచ్చేసేసింది, వాటికి నోటిఫికేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇందులో అయితే మరి ముఖ్యంగా బీసీలకి అయితే అన్యాయం జరిగినట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని 10% వరకు తగ్గించడం అయితే జరిగింది. మరి దీనికైతే అనేక రకాల కారణాలు అయితే చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్షం వాళ్ళు చేసినటువంటి పనుల వల్లే బీసీలకి ఇలా రిజర్వేషన్స్ అనేవి తగ్గిపోయినాయని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరేం చెప్తారండి? ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వాలు కానీ గతంలో చేసిన ముఖ్యమంత్రులు కానీ బీసీల రిజర్వేషన్ ఎప్పుడూ తగ్గిల 33-34% కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ, నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ బీసీలకు యథాస్థానంగా 34% రిజర్వేషన్స్ జెడ్పీటీసీ స్థానాల్లో స్థానిక సంస్థల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప పేరు యాత్రతో పేరుతో ప్రతి జిల్లాలోనూ బీసీల సదస్సులు ఏర్పాటు చేసి బీసీ అధ్యయన కమిటీల రూపంలో ఈరోజు బీసీలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు బీసీలను ఎలక్షన్స్ వరకు ఓడమల్లన్నగా వాడుకొని ఎలక్షన్స్ అయిపోగానే గద్దెనెక్కిన తర్వాత బోడిమల్లని చేశారు ఈ రాష్ట్ర బీసీలకు. అతను గద్దెనెక్కిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో రాజధాని పరిస్థితుల్లో ఈరోజు 60 మంది భవన నిర్మాణ కార్మికులకు ఆకలి చావులు చూపించాడు. ఈరోజు ఈరోజు శాసనమండలి రద్దు ద్వారా 16 మంది బీసీ ప్రజాప్రతినిధులు శాశ్వతంగా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో పోస్టు ఇస్తానని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా ఈ ముఖ్యమంత్రి ఈరోజు తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే నామినేటెడ్ పోస్టు కేటాయించడం ఏమాత్రం సబబు అని మేము బీసీల తరపున, బీసీ ప్రతినిధుల తరపున, బీసీ సంఘాల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు బీరు ప్రతాప్ రెడ్డి బోయ రామాంజనేయులు అనే వ్యక్తి అనంతపురం జిల్లా రాప్పాడు మండలం మండల కన్వీనర్గా ఉన్న బోయ రామాంజనేయులు అనే వ్యక్తి వైసీపీ పార్టీ ప్రతినిధి. అలాగే బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కూడా రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించిన, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈరోజు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కేసులు ఏపీయడం అనడం అసంభవం. అది బీరు ప్రతాప్ రెడ్డి కానీ బోయ రామాంజనేయులు కానీ వాళ్ళ సీఎం ఆఫీసుల దగ్గరికి మీరు వెళ్ళినా విచారించినా అక్కడక్కడే తచ్చారులాట్లాడుతారు. ఈరోజు కేవలం ప్రతిపక్షాల మీద, బీసీల మీద కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రతిపక్షాల మీద ఈ నెపం నెట్టి ఈరోజు బీసీల ఓట్లు దండుకోవడానికి దోచుకోవడానికి చూస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీలు ఈ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తామని బీసీల సంఘాల తరపున మేము హెచ్చరిస్తూ రాబోయే కాలంలో ఈ కళ్ళబొల్లి కాబులు చెప్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, మరి బీసీ కార్పొరేషన్కి చెందినటువంటి నిధుల విషయంలో కూడా గోల్మాల జరిగిందని ఈ ప్రభుత్వంలో చెప్తూ ఉన్నారు సార్, సో దీనిపైన మీరు ఏమంటారండి? ఈరోజు బీసీ కార్పొరేషన్లు కానీ, బీసీ ఫెడరేషన్లు కానీ, బీసీ సప్లాన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ నిధుల ద్వారా, బీసీ సప్లాన్ నిధుల ద్వారా గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 దాకా ప్రతి సంవత్సరము బీసీ సప్లాన్ నిధులు 15,000 కోట్లు శాంక్షన్ చేసేవాళ్ళు. ఈరోజు 100,000 యూనిట్లు 100,000 మంది బీసీ ఉపాధి అవకాశం కల్పించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ నిధులు, బీసీ సప్లాన్ నిధులు తన సొంత సామాజికానికి వాడుకోవడం అనేది ఎంతమాత్రం సబబు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము. ఈరోజు అమ్మఒడి అయితే పెళ్లి కానుక బీసీలకు 33,000 మంది బీసీలకు పెళ్లి కానుక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదేవిధంగా ఆధునిక పనిముట్లు 50% బీసీ ఫెడరేషన్ కులాలకు, ఆధునిక పనిముట్లకు 50% సబ్సిడీలతో బీసీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఏమంటే బీసీ ఫెడరేషన్లు ఉన్న దానిని కూడా ఈయన ప్రజా సంకల్ప యాత్రలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి గద్దెనెక్కి 9 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైనా తెలియదు, బీసీ ఫెడరేషన్ నిధులు ఏమైనా తెలియదు, బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్ చేస్తానని కూడా తెలియదు. ఈ పెద్ద మనిషి ప్రజా సంకల్ప యాత్రలో, పాదయాత్రలో బీసీలకు అనగాని వర్గాలైన రజకులైతేమి, నాయబ్రాహ్మణులైతేమి, సగర్లైతేమి, వడ్డర్లైతేమి, శాసనసభలో ప్రాధాన్యత లేని కులాలకు కూడా ఎమ్మెల్సీలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత
శాసన మండలిని కూడా రద్దు చేసి మా వర్గాలకు తీవ్ర అన్యాయం చేశాడని మేము తెలియజేస్తా ఉన్నాం.